ఇదే నా విద్యాపీఠం అంటే విశ్వవిద్యాలయం. ప్రస్తుతం నేను పాస్ అయిపోయాను. మా ఊరికి వెళ్ళిపోతున్నాను. గత 2 ఏళ్లుగా చాలా ఇబ్బందులు పడ్డాను. ఎరువు కానివ్వండి, మట్టి కానివ్వండి, వర్షం ఆధారంగా మొక్కలు మొలిచే విధానాలు, ఇంకా ప్రతి ఒక్క విషయం ఈరోజు నన్ను ఒక ఆధునిక రైతుగా మార్చాయి. ఇదంతా సాధ్యమైంది నాన్నగారు తీసుకున్న ఇన్సూరెన్స్ వల్ల. నాన్నగారు ఇప్పుడు లేరు, కానీ ఆయన శ్రమ ఫలితం ఇప్పటికీ లభిస్తుంది. అరే ధనంజయ్, వచ్చావా పట్నం నుంచి? మాకోసం ఏం తెచ్చావు? నేనొచ్చాను, చాలదా? నేను నీతో ఊరగాయ పెట్టలేనుగా. ఎక్కువగా ఆవకాయ తినొద్దు, కడుపులో ఎసిడిటీ అవుతుంది, అర్థమైందా? తెలుసులే. సరే సరే, కలుద్దాం కలుద్దాం. ఈ పట్నం వాళ్ళు తెలివేనా? అబ్బా, సిగ్గు నమ్మేసి వచ్చారా ఏమిటి? ఏదో చెప్పేస్తున్నారు. నేను చెప్పేది కాస్త విను. అరే, అమ్మాయి పాస్ అయింది. బాగుంది, అమ్మాయి పాస్ అయింది. దొంగ పిల్లలారా, ఇదిగో తీసుకోండి టిఫిన్. ఏమిటి ఆలోచిస్తున్నారు? మాల్తి, మనసుకి ఎలా ఉన్నాడు? పట్నంలో కూడా చాలా గుర్తుకొచ్చేవాడు నేను. 2-3 ఉత్తరాలు కూడా రాశాను, కానీ జవాబు రాలేదు. మనసు కన్నా ఇప్పుడు మునుపటిలా లేడు. లేడు అంటే? మీకు స్నేహితుడు, మీకే తెలియాలి. అసలు ఏమైంది? అది నాకు తెలీదు, కానీ ఈ మధ్య ఇంటికి రావడం చాలా తగ్గింది. ఎందుకని? అరే, నా స్నేహితుడు నాతో పాటే కలిసి పెరిగాడు, నాకు అన్నలాంటి వాడు. కోపానికి కారణం ఏదో ఉండి ఉంటుంది కదా. మీరు నేను చెబితే నమ్మరు. మాల్తి, నువ్వు చెప్పింది ఎప్పుడైనా నమ్మకుండా ఉన్నానా? అసలు ఏం జరిగిందో నాకు చెప్పు. మనం అభివృద్ధి చెందడం చూసి అసూయ పడుతున్నారు. ఎవరు చెప్పారు నీకు? ఇక మనమేమైనా మూతుబరులం అయ్యామా? ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది, కానీ ఈ మాట చెప్పింది ఎవరు? మనసు కన్న వాళ్ళ ఆవిడ రాధా. గత 4 నెలలుగా 6-6 ఉత్తరాలు రాశాను, ఒక్కదానికి కూడా జవాబు రాలేదు. చెప్పానుగా బిజీ అని. ఎంత బిజీగా ఉన్నావు? 4 ముక్కలు రాసేంత ఖాళీ కూడా నీకు లేదా నేను ఇక్కడ బానే ఉన్నాను అని? అరే చెప్పాను కదా బిజీ అని, రాసిమంటావా? అరే, నేను అక్కడ కాలేజీలో మన స్నేహం గురించి కథలు చెప్తుండేవాడిని. చూడదన్ను ఈ. చాలా సంతోషంగా ఉంది. నా పేరైనా నీ నోటితో చెప్పావు. చూడు, ఈ నీ కాలేజీ కథలు నాకు చెప్పకు, తెలిసిందా? ఎందుకు చెప్పొద్దు? చూడు బాబు, నేను నీకు దండం పెడతాను, నన్ను వదిలేసేయ్. ఇప్పుడు నీకు నాకు సరిపోదు, నువ్వు పెద్దవాడు అయిపోయావు, డబ్బున్నవాడివి. ఇక నేను ఇక నువ్వు 1 ముద్దు, మతిలేని వాడు, బుర్ర తక్కువ వాడివి, అవునా? నీ ఇష్టం వచ్చిందనుకో బాబు, కానీ ఇది మాత్రం నిజం. నువ్వు చాలా ముందుకెళ్ళిపోయావు, నేను మాత్రం వెనకాలే ఉండిపోయాను. మన మధ్య ఈ దూరం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. మన్ను, నీకేమైంది? ఇలా మాట్లాడుతున్నావు? నిజమే మాట్లాడుతున్నాను రా. చౌకార్ నుండి మన ఇద్దరం అప్పు తీసుకున్నాం,
మరి నా ట్రాక్టర్ ఎందుకు అమ్ముడైంది? ఇదిగో ఈ డొక్కు సైకిల్ లో తిరుగుతున్నాను. దీనిలో ఆయిల్ పోసి పోసి నాలో ఆయిల్ కరిగిపోయింది. ఇక మీ అమ్మాయి అయితే పాస్ అయ్యింది కదా, మా చంటిగాడి పేరు కొట్టించేసాం స్కూల్ నుంచి. ఏం ఎందుకు కొట్టించేసావు? మరి ఫీజు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురాను? ఇదిగో ఈ ఆరు నెలల నుండి ఈ పంపు పాడే పడుంది, దీన్ని బాగు చేయించినా స్కూల్కి ఫీజు కట్టనా? ఇదంతా నాన్నగారు చేసిన తప్పు. నాన్నగారు చేసిన తప్పుకు నన్నెందుకు శిక్షిస్తున్నావు? అరే బాబాయ్, మధ్యలో అతను ఎందుకు తీసుకొస్తావు? నువ్వేమనుకుంటున్నావు, నాకేదైనా ఖజానా దొరికిందనుకుంటున్నావా? దాన్ని తవ్వి నా ఫీజు కట్టుకున్నాను, పాప ఫీజు కట్టాను, షావుకారు అప్పు తీర్చేశా, అన్ని అప్పులు తీర్చేశా, ఏదైనా ఏదైనా ఖజానా దొరికిందా ఏంటి? నాకేం తెలుసు. అయితే మరి విను, నాన్నగారు ఓసారి చెప్పారు, బాబు రైతు జీవితం అమూల్యమైనదని, సావు చాలా చౌకని. అయితే అందువల్లే ఆయన మా వేరువేరు అవసరాలకు వేరువేరుగా బీమా చేయించారు. చెప్పారు నా సంపాదన నిలిచిపోయినా నా బాధ్యత తీరుస్తారని. నీకు గుర్తుందా, నాన్నగారు పోయాక 13వ రోజున ఇంటికి ఓ బీమా ఏజెంట్ వచ్చాడు. ధనంజయ్, ఇదిగో మీ నాన్నగారు ఇన్సూరెన్స్ డబ్బు, వీలైనంత త్వరగా బ్యాంకులో జమ కట్టే, జాగ్రత్త. ఆ రోజు ఆయన 5 లక్షలు చెక్ ఇచ్చారు నాకు. 5 లక్షలా? ఎందుకు అంటే అంత పెద్ద మొత్తమా? అవి నాన్నగారి బీమా డబ్బులు. నాన్నగారు పంట డబ్బుల్ని కొద్దిగా దాచిపెట్టి వాటి వడ్డీ కట్టారు. అయితే మరి నా పొదుపులో ఎక్కడ లోటుందంట? ఆ మాత్రం కరువుని దాటలేకపోయింది. అరే చేయలేకపోయావు, అదే కదా బీమాకు ఆదాకు మధ్య తేడా. అంటే? అంటే ఆదా అనేది ప్రస్తుతం ఉన్న నీ సంపాదన బట్టుంటుంది, బీమా రాబోయే కాలంలో ఉండే అవసరాలను బట్టుంటుంది. అర్థం కాలేదా? నీకు తెలుసా ఈ ఏడాది కరువు వస్తుందని? తెలీదు. నాకేం తెలుసు నేను చదువుకోవడానికి వెళ్తానని? నాన్నగారు ఒంట్లో బాలేనప్పుడు చెప్పారు నీ చదువు కోసమని బీమా చేశానని, ఆ డబ్బుతోనే నేను ఫీజు కట్టాను. లేకపోతే నీకు తెలుసుగా నాకు చదువుకు మధ్య ఉన్న సంబంధం గురించి. అంతేగా మరి, స్కూల్లోనైతే నా పేపర్ చూసి కాపీ కొట్టేవాడివి. సరే గాని ఈ విషయం మా ఆవిడికి మాత్రం చెప్పకు. పద, నిన్ను భోజనానికి పిలిచింది. పదరా, ఇక పద పద. రే మన్ను, నువ్వు లేకపోతే నేను లేనురా. కారణం లేకుండా ఎందుకు నాపై కోపం నీకు? క్షమించురా, నన్ను క్షమించురా. ఈ ఆలోచనలు నన్ను గుడ్డివని చేసేశారా? క్షమించురా, క్షమించు. ఇప్పుడు నా షర్టు పాడు చేస్తావా ఏంటి? రా రా రా, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. కానీ ఒక షరతు. ఏంటో షర్ట్? షర్ట్ కాదురా, షరతు. షరతు ఏంటో షరతు? నువ్వు రేపే బీమా చేయిస్తున్నావు. మన పిల్లల మధ్య దూరం రావడం నాకు ఇష్టం లేదు. తప్పు ఒప్పుకున్నాను కదా, ఇంకా ఎందుకు వినిపిస్తున్నావు? పద పద. రాదని కూడా రాని? రాధ అక్కడే ఉంది, మా ఇంట్లోనే ఉంది, ఇక నువ్వు పద. తెలివైన వాడివే, అన్ని ప్లాన్ చేసుకుని వచ్చా. బీమా అంటేనే ప్లానింగ్ అని, ఇక నడుస్తావా లేదా? అరే ఇలాగే రానా, షర్ట్ అయినా వేసుకొని. పెళ్ళిగా వెళ్తున్నావు ఏంటి షర్ట్ వేసుకోవడానికి? నీ స్నేహితుడింటికేగా. నడు పద. అరే ఆగరా, ఆగు. అరే ఆగరా. అరే గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ సినిమా అది చూసావా? ఆ చూసా, చాలా మంది చనిపోయారు. వాళ్ళందరికీ బీమా ఉందిలే. నువ్వు ఇంకా బీమానే పట్టు కూర్చున్నావురా? బీమా చేసుకోవాలి.